हाई एव्रीवन वेलकम टू पुष्पा कुकिंग इन एक्टिविटीज इवा रेसीपी वे पेसरपू तो हलवा एपड़ू चुस्कने रव हलवा का पेसरपू तो ट्रई ची चला अंत चला ईजी आई चला चला बहुत एपड़ना स्वीट तीन पेसरपू तो हलवा चे मरी आ प्रोसेस चूसदमा मुझे और कपरपू स्टवी कड़ाई ने पटी दींट 4 टेबल स्पून నెయ్యిని యాడ్ చేయండి ఇది కాస్త కాగాక జీడిపప్పుని కిస్మిస్ ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసి పక్కకు పెట్టండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి పెసరపప్పుని యాడ్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇప్పుడు అదే నేతిలో ముందుగా గ్రైండ్ చేసిన పెసరపప్పుని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి పచ్చి వాసన పోయేంత వరకు కదుపుతూ బాగా ఫ్రై చేయండి నెయ్యి పైకి తేలుతూ మంచి అరోమా వచ్చే వరకు కదుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి చాలా వరకు ఫ్రై అయ్యింది ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పుల పాలని యాడ్ చేయండి దీన్ని పల్పు లేకున్నా ఈ విధంగా కదుపుతూ ఉండండి ఇది కాస్త కట్టబడిన తర్వాత ఒక కప్పు పెసరపప్పుకి 3/4 కప్ షుగర్ ని యాడ్ చేసి కదపండి ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత పంచదార కరిగినాక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసి కలపండి దించే ముందు ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి ఒకసారి అటు ఇటు కలిపి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉంది పెసరపప్పు హల్వా రెడీ చూసారా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పుష్ప కుకింగ్స్ అండ్ యాక్టివిటీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్